బీఆర్ఎస్ బిఎస్పి పొత్తు అనేది ఊహించనిది ఏమీ కాదు. కాకపోతే ఫేస్ టూలో కలిసింది వీళ్ళు అంతా బీజేపీ అనుబంధంగా ఉండే పార్టీలే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పార్టీ సందర్భోచితంగా కలుస్తుంటాయి. దానిలో భాగంగా బీజేపీ సహజమిత్రుడైన కేసీఆర్ను మాయావతి గారు ఆదుకునే పనిలో ఇలా బీఎస్పీతో కలిపిందనేది నా యొక్క భావన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా జాతీయ పార్టీ అవగాహన కాబట్టి డెఫినెట్గా వారితో కలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయనకి ప్రత్యేక పరిస్థితి అయినప్పటికీ కూడా బీఎస్పీ, బీజేపీ, బీఆర్ఎస్ ఇవి మూడు కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తున్నవి అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవగాహన. దీనివల్ల పెద్ద రాజకీయంగా ఎలాంటి మార్పులు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించకపోయినప్పటికీ కూడా వాళ్ళంతా ఒకటే అని చెప్పడానికి ఈ సందర్భం ఉపయోగపడుతుంది. బట్ బీఆర్ఎస్ బీఎస్పీని తన బలోపేతానికి ఉపయోగించుకుంటే తప్పితే బీఎస్పీకి బీఆర్ఎస్తో మేలు ఉంటుందనైతే నేను అనుకోను. ఏది ఏమైనా సరే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకంగా డెఫినెట్గా పోరాడుతుంది.